ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం మన ఇండియన్ కార్ మార్కెట్ లో ఎస్పెషల్లీ సిక్స్ అండ్ సెవెన్ సీటర్ ఎస్యూవీ సెగ్మెంట్ విషయానికి వస్తే ఎంజి హెక్టార్ ప్లస్ అనేది వన్ ఆఫ్ ద పాపులర్ ఎస్యూవీ అండ్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ కి కంప్లీట్ గా ఈ హెక్టార్ ప్లస్ అప్డేట్ చేయడం జరిగింది ఎక్స్టీరియర్స్ కానివ్వండి ఇంటీరియర్స్ కానివ్వండి అదే విధంగా సేఫ్టీ విషయానికి వస్తే మనకి లెవెల్ టూ ఏడాస్ ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది సో అవన్నీ మనం ఈ రివ్యూలో డీటెయిల్ గా చూద్దాం ఈ రివ్యూలో మీకోసం ఎక్స్టీరియర్ ఇంటీరియస్ ఇంజర్ స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అండ్ మైలేజ్ లాంటివి కవర్ చేస్తాను సో వీడియో వరకు చూడండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక నేను కార్ అండ్ కమర్షియల్ వెహికల్ రివ్యూస్ చేస్తుంటాను సో కంటెంట్ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్ అయితే ప్రస్తుతం మన ముందు ఉన్న ఈ హెక్టార్ ప్లస్ ట్వంటీ ట్వంటీ త్రీ వచ్చేసి టాప్ మోడల్ శావి ప్రో ఆటోమేటిక్ వేరియంట్స్ విషయానికి వస్తే మనకి బేసిక్ గా సిక్స్ వేరియంట్స్ ఉన్నాయి అవి వచ్చేసి స్టైల్ షైన్ స్మార్ట్ స్మార్ట్ ప్రో షార్ప్ ప్రో అండ్ శావి ప్రో అండ్ మన ముందర ఏదైతే ఉందో ఇది సావి ప్రో టాప్ మోడల్ అదే విధంగా ఇంజన్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఈ హెక్టార్ ప్లస్ వచ్చేసి మనకి టూ ఇంజన్ ఆప్షన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది అది వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్ యూనిట్ ఇంకోటి వచ్చేసి టూ లీటర్ టర్బో చార్జ్ డీజిల్ యూనిట్ అయితే ఈ హెక్టార్ లో వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్ యూనిట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ త్రీ పిఎస్ ఆఫ్ మాక్స్ పార్ అండ్ టూ ఫిఫ్టీ న్యూటమిటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ దీని యొక్క ట్రాన్స్మిషన్స్ కనుక చూసుకుంటే దీంట్లో మనకి సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ సీవిటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో అవైలబుల్ గా ఉంటుంది ఒకవేళ మీరు టూ లీటర్ డీజిల్ ఇంజిన్ కనుక ఆప్ చేసుకుంటే దాంట్లో వచ్చేసి మీకు వన్ సెవెంటీ పీఎస్ ఆఫ్ మాక్స్ పార్ అండ్ త్రీ ఫిఫ్టీ న్యూటర్మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ స్పీడ్ మాన్యుల్ ట్రాన్స్మిషన్ లోనే అవైలబుల్గా ఉంటుంది అదే విధంగా మనం కలర్ ఆప్షన్స్ గనుక చూసుకుంటే ఇది యాక్చువల్గా డ్యూల్ టోన్ వేరియంట్ లో ఉంది వైట్ అండ్ బ్లాక్ దీంతోపాటు మనకి మిగతా ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవి వచ్చేసి హవానా గ్రే రెడ్ బ్లాక్ సిల్వర్ అండ్ డ్యూన్ బ్రౌన్ కొత్త కలర్ అయితే వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క డిజైన్ అండ్ ఎక్స్టీరియర్స్ గురించి మాట్లాడుకుందాం మనకి ప్రీవియస్ మోడల్ లాగే డిఆర్ఎల్ సేమ్ పొజిషన్ లో ఉన్నాయి ఇవి వచ్చేసి బై ఫంక్షనల్ అంటే మనకి డిఆర్ఎస్ అండ్ దాంతో పాటు టర్న్ ఇండికేటర్స్ దీంట్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది అలా కింద బంపర్ సెక్షన్ లో కనుక చూసుకుంటే మనకి ఎల్ఈడి ప్రాజెక్ట్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి దాంతో పాటు ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇవ్వడం జరిగింది కింద లోవర్ బంపర్ సెక్షన్ లో కనుక చూసుకుంటే మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి ఈ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ మెయిన్ ఇన్స్టీరియర్ చేంజ్ ఏమైనా ఉందంటే డైమండ్ మెష్ గ్రిల్ ఇవ్వటం జరిగింది ఇట్స్ మాసివ్ చాలా పెద్దగా ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ గ్రిల్ లో మనకి స్టడ్స్ ఏవైతే ఉన్నాయి క్రోమ్ స్టడ్స్ ఇవి డైమండ్ షేప్ లో ఉన్నాయి డే టైంలో లో కనుక చూసుకుంటే చాలా షైనీగా ఉంటుంది గ్రిల్ చుట్టూ కనుక చూసుకుంటే అవుట్లైన్ వచ్చేసి మనకి బ్లాక్ ఫినిష్ వచ్చింది సెంటర్ లో అయితే మనకి పెద్ద లోగో అండ్ దాని కింద ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అండ్ గ్రిల్ కింద కనుక చూసుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం ఏడాస్ లేదా అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ యొక్క రేడర్ కింద ఇవ్వడం జరిగింది మనకి టోటల్ లెవెన్ అటోనమస్ లెవెల్ టూ ఫీచర్స్ అయితే వస్తాయి ఈ ఫీచర్స్ అన్ని డీటెయిల్ గా నేను తర్వాత చెప్తా సో ఓవరాల్ డిజైన్ కనుక చూసుకుంటే ఆ ఫ్రంట్ గ్రిల్ వల్ల మనకి చాలా అపీలింగ్ గా ఉంది అలా సైడ్స్ వస్తే ఇక్కడ మనకి టూ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ ఎయిటీన్ ఇంచ్ వీల్స్ వస్తాయి దాంతో పాటు మనకి ఎయిటీన్ ఇంచ్ డ్యూయల్ టోన్ మషిన్ డెలో వీల్స్ కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో కనుక చూసుకుంటే మనకి ఆల్ ఫోర్ వీల్స్ కి మనకి డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది వీల్ ఆచస్ చూడచ్చు మనకి స్క్వేడ్ వీల్ ఆర్చెస్ వచ్చాయి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ లో ఈ హెక్టార్ ప్లస్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే వన్ నైంటీ టూ మిల్లీమీటర్స్ ఉంది అంటే నైన్టీన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ సో మనకి ఆల్మోస్ట్ ట్వంటీ సెంటీమీటర్స్ సో మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏ స్పీడ్ బ్రేకర్స్ తో మనకి ప్రాబ్లమ్ అయితే ఉండదు ఇక్కడ సైడ్ డోర్స్ దగ్గర క్లాడింగ్ ఏరియా దగ్గర చూసుకుంటే మనకి మనకి క్రోమ్ ఫినిష్లో ఇన్సర్ట్ వచ్చింది వింగ్ మిరర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫ్లోటింగ్ టైప్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ వచ్చాయి దీంట్లో దాంతోపాటు ఈ ఓవర్ విఎమ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ అదే విధంగా కింద మనకి కెమెరాస్ కూడా ఉన్నాయి సైడ్ వ్యూకి డ్యూయల్ టోన్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ సైడ్ ఓఆర్బిఎస్ బ్లాక్ కలర్ లో వచ్చాయి ఫ్రంట్ విండ్షీల్డ్ మీద మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అలా పైకి వెళ్తే మనకి బ్లాక్ కలర్ రూఫ్ దాంతో పాటు మనకి డ్యూయల్ పెన్ మ్యాసి అండ్ రూఫ్ చాలా పెద్దది ఇది అదేవిధంగా రూఫ్ రేల్స్ కనుక చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ ఫినిష్ లో వచ్చాయి అలా వెనక్కి వెళ్తే చూడొచ్చు మనకి సీ పిల్లర్ ఏరియా దగ్గర మనకి గ్లాస్ వచ్చింది క్వార్టర్ గ్లాస్ ఏరియా ఆల్రెడీ చెప్పినట్టు మనకి వెనకాల కూడా డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అలా వెనక్కి వచ్చేస్తే పైన చూడొచ్చు మనకి షార్క్ ఫెన్ అంటేనా దాని ఫాలో మనకి రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ దాంట్లోనే మనకి మౌంట్ స్టాప్ ల్యాంప్ కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది రియర్ షీల్డ్ మీద మనకి డిఫోగర్ అండ్ దాంతోపాటు రియర్ వైపర్ ఉంది అండ్ వెనకాల సెక్షన్ కనుక ఏమైనా చేంజ్ చేశారంటే అవి ఈ ఎల్ఈడీ టే ల్యాంప్స్ అని చెప్పుకోవాలి సో ఈ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కి మనకి బ్లేడ్ కనెక్టెడ్ ఎల్ఈడీ టే ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది సో మనకి టేల్ గేట్ లో సెంటర్ సెక్షన్ దగ్గర ఏమైతే ఉందో అక్కడ కూడా మనకి ఎల్ఈడీ టేల్ ల్యాంప్ ఇవ్వడం జరిగింది చూడడానికి బ్రైట్ గా బాగుంది దాంతోపాటు మనకి క్రోమ్ ఇన్సర్ట్ వచ్చింది చుట్టూ ఇక్కడ టేల్ గేట్ మీద రైట్ సైడ్ మనకి ఏడాస్ బ్యాడ్జింగ్ కింద సెంటర్ లో మనకి హెక్టార్ ప్లస్ బ్యాడ్జింగ్ వస్తుంది రియర్ పార్కింగ్ కెమెరా అయితే మనకి టైల్ గేట్ కింద ప్లేస్ చేయడం జరిగింది అలా కింద లోవర్ బంపర్స్లోకి వెళ్తే మనకి రియర్ రిఫ్లెక్టర్ అండ్ దాంతోపాటు రియర్ ల్యామ్స్ ఉన్నాయి అదేవిధంగా పార్కింగ్ సెన్సార్స్ అండ్ క్రోమ్ ట్రీట్మెంట్తో మనకి రియర్ స్కిప్ ప్లేట్ కూడా ఉంది ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం ఈ హెక్టార్ ప్లస్లో మనకి ఎలక్ట్రికలీ ఆపరేటెడ్ టెయిల్ గేట్ ఫంక్షన్ వస్తుంది సో మీరు కీపాబ్ యూస్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే టెయిల్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం త్రీ రోస్ లేదా సిక్స్ సీట్స్ కనుక వాడితే మనకి అప్పుడు బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ అయితే ఉంటుంది సో మీరు చిన్న చిన్న బ్యాగ్స్ రెండు పెట్టుకోవచ్చు మహా అయితే అండ్ ఆబ్వియస్ గా ఒక చిన్న సూట్ కేసు కూడా పడుతుంది నుంచో పెడితే అండ్ ఇన్ కేసు మీరు ఫోర్ మెంబర్స్ కనుక ట్రావెల్ చేస్తే మీరు బూట్ స్పేస్ ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే ఈ థర్డ్ రో సీట్స్ ఏవైతే ఉన్నాయో మీరు లాచ్ పుల్ చేసి ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు సో అప్పుడు మనకి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది అప్పుడు మనకి చాలా లగేజ్ అయితే ఫిట్ అవుతుంది అండ్ ఈ టైల్ గేట్ కనుక క్లోజ్ చేయాలనుకుంటే ఇక్కడ బటన్ ఉంటుంది మీరు ప్రెస్ చేస్తే కనుక టెయిల్ గేట్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది లేదా మీరు కీ ఫాబ్ మీద లాంగ్ ప్రెస్ చేసినా ఎగైన్ క్లోజ్ అవుతుంది సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే ఇప్పుడు మనం థర్డ్ రో సీటింగ్ స్పేస్ చెక్ చేద్దాం ఇక్కడ డోర్స్లో మనకి పెద్ద విండోస్ వచ్చాయి అదేవిధంగా డోర్స్ మీద యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే ఇక్కడ లెదర్ ప్యాడింగ్ వచ్చింది దాంతోపాటు ఇక్కడ షైనీ వుడ్ కలర్ ట్రీట్మెంట్ చాలా కాంప్లిమెంట్ చేస్తుంది చూడటానికి అయితే చాలా ప్రీమియంగా ఉంది అదే విధంగా ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ కనుక చూసుకున్నా మనకి బ్రష్ అల్యూమినియం ఫినిష్లో వచ్చాయి షార్ట్ ప్రో అండ్ సావి ప్రో వేరియంట్స్లో మనకి ప్రీమియం సౌండ్ సిస్టమ్ వస్తుంది బై ఇన్ఫినిటీ అదే విధంగా మనకి సబ్ వూఫర్ అండ్ ఆంపిల్ ఫైర్ కూడా ఉంటుంది కింద డోర్ లో స్పీకర్ అండ్ పైన వచ్చేసి ట్వీటర్ స్పీకర్ పక్కన కనుక చూసుకుంటే మనకి డోర్ పాకెట్ ఉంది వాటర్ బాటిల్ కి ఇక్కడ మోరిస్ గరాజెస్ బ్రాండింగ్ తో సైడ్స్ కఫ్ ప్లేట్ ఈ ఇంటీరియర్స్ లో నాకు నచ్చే విషయం ఏంటంటే యూజ్ చేసిన సీట్ అపాల్సరీ ఈ లైట్ బ్రౌన్ కలర్ లెదర్ సీట్స్ చాలా గా ఉన్నాయి అదే విధంగా దీని యొక్క సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంది దీనికి అడ్జస్టబుల్ అడ్రస్ అండ్ ఇవి వచ్చేసి క్యాప్టెన్ సీట్స్ కాబట్టి మనకి సైడ్ ఇండివిజువల్ ఆం రెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం థర్డ్ రో చెక్ చేద్దాం సో మీరు ఇక్కడ చూడొచ్చు నా హైట్ వచ్చేసి ఫైవ్ ఫీట్ టెన్ ఇంచెస్ సో ఈ థర్డ్ రో సీటింగ్ వచ్చేసి మనకి షార్ట్ పీపుల్ కి కానివ్వండి లేదా చిన్న పిల్లలు కానివ్వండి వాళ్ళకి బెటర్ సూటెడ్ కన్వీనియన్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి థర్డ్ రోలో ఉన్న ఏసీ ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ కి ఇక్కడ మనకి సైడ్ ఏసీ వెన్స్ ఉన్నాయి అదే విధంగా సైడ్ క్వార్టర్ గ్లాస్ ఏరియా కూడా చూడొచ్చు రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఫైవ్ వోల్స్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది ఎలాంగ్ విత్ టూ కప్ హోల్డర్స్ ఆల్రెడీ ఇప్పుడు మనం సెకండ్ రో అయితే చెక్ చేద్దాం ఇక్కడ చూడొచ్చు సెకండ్ రో అయితే నేను చెప్పక్కర్లేదు బెస్ట్ ఇన్ క్లాస్ ఇది నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ అండర్ థై సపోర్ట్ కానివ్వండి కింద ఫుట్ రూమ్ కానివ్వండి చాలా స్పేషియస్ గా ఉంటుంది పాటు ఈ సైడ్ ఇండివిజువల్ ఆమ్ వల్ల మనకి ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది సెంటర్ లో మనకి ట్రాన్స్మిషన్ హంప్ అంటూ ఏం లేదు అండ్ ఇది అఫ్ కోర్స్ సిక్స్ సీటర్ కాబట్టి మీరు ఇక్కడ ఏమైనా హ్యాండ్ బ్యాగ్ గానీ చిన్న బ్యాగ్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ సీట్ మధ్యలో కూడా ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి మ్యాగజిన్ పాకెట్స్ కన్వీనియన్స్ కోసం రియర్ ఏసెంట్స్ అదే విధంగా ఫైవ్ బోల్స్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ దాని కింద వచ్చేసి మనకి చిన్న స్పేస్ ఇచ్చారు ఫోన్ పెట్టుకోవడానికి ఇక్కడ సైడ్స్ కనుక చూసుకుంటే మనకి గ్రాప్ల్స్ ఉన్నాయి ఎల్ఈడీ రీడింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ క్యాబిన్ ఏదైతే ఉందో ఇంకా స్పేషియస్ గా ఉండేలాగా ఎప్పుడైతే మనం సన్ రూఫ్ బ్లైండ్ ఓపెన్ చేస్తామో క్యాబిన్ లోకి లైట్ వచ్చి మనకి చాలా స్పేషియస్ గా ఉంటుంది అండ్ ఫ్రంట్ డాష్ బోర్డ్ డిజైన్ కనుక చూసుకుంటే మనకి కంప్లీట్ చేంజ్ వచ్చింది ఎస్పెషలీ ఆ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఏదైతే ఉందో సో దాని కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం డోర్ హ్యాండిల్స్ కను చూసుకుంటే మనకి క్రోమ్ ఫినిష్ వచ్చింది దాంతో పాటు ప్యాసివ్ ఎంట్రీ కూడా ఉంది కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ ఇంకా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మీకు లాక్ అండ్ అన్లాక్ పార్ విండో స్విచెస్ అండ్ చైల్డ్ లాక్ అయితే ఉంది డ్రైవర్ సీట్ చూసుకుంటే కనుక ఇది టాప్ మోడల్ కాబట్టి మనకి ఇక్కడ సిక్స్ వే పవర్ అడ్జస్టబుల్ సీట్ వస్తుంది సో మీకు కావాల్సిన కంఫర్టబుల్ డ్రైవింగ్ పొజిషన్ లో ఈజీగా సెట్ చేసుకోవచ్చు కింద చూసుకుంటే కనుక మనకి పెడల్స్ దాని పక్కన మనకి ప్రాపర్ డెడ్ పెడల్ ఉంది ఇక్కడేమో ఫ్యూయల్ లెడ్ లాచ్ దాంతో పాటు బానెట్ లాచ్ కూడా ఉంది అగైన్ ఇక్కడ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే వెనకాల టైల్ గేట్ ఓపెన్ చేయడానికి బటన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఇల్యూమినేషన్ స్విచెస్ ఉన్నాయి దాని పక్కన వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్ లెవింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అండ్ దాని పక్కన వచ్చేసి మనకి ఓఆర్వం కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు మనం స్టీరింగ్ వీల్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ త్రీ స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ వస్తుంది అండ్ దిస్ ఇస్ ఫుల్లీ లెదర్ రాఫ్ట్ అదే విధంగా దీని యొక్క మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ టాగల్ చేయడానికి స్విచెస్ ఉన్నాయి అదే విధంగా క్రూస్ కంట్రోల్ స్విచెస్ రైట్ సైడ్ గను చూసుకుంటే మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఫోన్ బటన్స్ అండ్ వాయిస్ ఇన్పుట్స్ కి బటన్ ఉన్నాయి ఇక్కడ ఫ్రంట్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో కనుక చూసుకుంటే మనకి సెవెన్ ఇంచ్ కలర్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో మనకి డిఫరెంట్ ఫీచర్స్ ఏడాస్ ఫంక్షన్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్ రైట్ సైడ్ వచ్చేసి మనకి డిజిటల్ స్పీడ్ గియర్ ఇండికేటర్ ట్రిప్ మీటర్ ఓడోమీటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ డ్రైవింగ్ టైం రేంజ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఆడియో కంట్రోల్స్ కాల్స్ అండ్ అన్ని చూపిస్తాయి సో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిస్ప్లే లో చూపిస్తుంది ఈ క్యాబిన్ లో యూస్ చేసిన మెటీరియల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ డాష్ బోర్డ్ మీద కానివ్వండి అంటే ఈ డోర్స్ మీద మనకి ఏదైతే బ్రౌన్ లేదా ట్రీట్మెంట్ వచ్చిందో ఆ కలర్లోనే ఇక్కడ మనకి పైన సాఫ్ట్ టచ్ మెటీరియల్ వచ్చింది ఇక్కడ సెంటర్లో మనకి పియానో బ్లాక్ ఫినిష్ దాంతో పాటు బ్రష్ డల్యూమినియమ్ ఫినిష్లో మనకి ఇన్సర్ట్స్ కూడా ఉన్నాయి ప్యాసింజర్ గ్లోవ్ బాక్స్ కనుక చూసుకుంటే మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఉంది ఇక్కడ సెంటర్ కాన్సోల్ డిజైన్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇక్కడ యూస్ చేసిన ఈ బ్రౌన్ వుడ్ మెటీరియల్ కనుక చూసుకుంటే చాలా ప్రీమియంనెస్ ఇస్తుంది క్యాబిన్ కి ఒక లగ్జరీ కార్ ఫీల్ అయితే ఉంది దాంతోపాటు డిజైన్ కూడా చూసుకున్న మనకి మినిమలిస్టిక్ డిజైన్ అంటే ఇక్కడ ఏమి ఎక్కువ బటన్స్ లేకుండా సింపుల్ గా డిజైన్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మనం మెయిన్ చేంజ్ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ మనకు వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఏ కార్ లో లేనంత బిగ్గెస్ట్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ వస్తుంది దీంట్లో ఏకంగా మనకి ఫోర్టీన్ ఇంచెచ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ వస్తుంది అది కూడా పోర్ట్రేట్ స్టైల్ ఏదైతే మనం మర్స్డీస్ కార్స్ లో చూస్తున్నాం ఎస్ క్లాస్ లో కానీ సి క్లాస్ లో గానీ సో ఆ టైప్ లో ఉంది ఈ స్క్రీన్ రెజల్యూషన్ కానీ గ్రాఫిక్స్ కానీ అండ్ టచ్ రెస్పాన్స్ కానివ్వండి చాలా స్పీడ్ గా ఉంది దీంట్లో మనకి ఇన్బిల్ట్ నావిగేషన్ వస్తుంది మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం ఎర్త్ అంతా ఎలా స్ట్రింక్ అయిపోతుందో మీరు మొత్తం జూమ్ ఇన్ చేసుకోవచ్చు లేదా జూమ్ అవుట్ చేసుకోవచ్చు అండ్ యానిమేషన్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఇన్ కేస్ మీరు గూగుల్ మ్యాప్స్ వాడాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ఆటో వస్తుంది యాపిల్ కార్ప్లే కూడా కనెక్ట్ అవుతుంది మనకి బ్లూటూత్ ఎఫ్ఎం యూఎస్బి కనెక్టివిటీ అదే విధంగా మనం ఇన్బిల్ట్ యాప్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ జియో సెవెన్ ఉంది అంటే ఇది మనకి తెలిసిన విషయం ఇంటర్నెట్ ఇన్సైడ్ దీంట్లో సిమ్ వస్తుంది ఆబ్వియస్ గా ఫోర్ జీ సిమ్ సో మీరు ఈజీగా స్ట్రీమ్ చేయొచ్చు మనకి ఇక్కడ పార్క్ ప్లస్ యాప్ కూడా ఉంది ఫాస్టాగ్ అది మీరు ఈజీగా రీఛార్జ్ చేయొచ్చు నెక్స్ట్ ఏసీ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి దీంట్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వస్తుంది ఇక్కడ స్క్రీన్ లో చూస్తే మనకి ఏసీ ఫంక్షనాలిటీ కూడా చూపిస్తుంది అదే విధంగా ఇది టాప్ మోడల్ కాబట్టి దీంట్లో మనకి ఇన్బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ అయితే వస్తుంది విచ్ ఇస్ వెరీ నెససరీ దీస్ డేస్ ప్రతి కార్లోనూ మనకి కంపల్సరీగా ఎయిర్ ప్యూరిఫైర్ అయితే ఉండాలి అయితే మనకి బేస్ వేరియంట్స్ అండ్ మిగతా కార్స్ లో అయితే మనకి ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉండవు సో దాన్ని అడ్రస్ చేయడానికి మన ఇండియన్ కార్ ఎయిర్ ప్యూరిఫైర్ మేనుఫ్యాక్చరర్స్ వతాషి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని తాతషి మినీ ఎయిర్ ప్యూరిఫైర్ చేయడం జరిగింది ఇది మనకి చిన్నగా కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది దీని ఇన్పుట్ కనుక చూసుకుంటే మనకి యూఎస్బీ సి టైప్ కనెక్టివిటీ వస్తుంది అండ్ అవుట్పుట్ వచ్చేసి మామల్ యూఎస్బీ ఏ టైప్ వస్తుంది సో మీరు ఈజీగా ప్లగ్ ఇన్ అయితే చేసుకోవచ్చు అండ్ బాక్స్ లో మనకి రెండు ఫిల్టర్స్ ఇవ్వడం జరుగుతుంది స్పేర్ ఫిల్టర్ కూడా వస్తుంది సో ఫిల్టర్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి హెపా మీడియా ఫిల్టర్ సో ఇది ఏంటంటే మనకి కార్లో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా ఫంగల్ ఉన్నా వైరస్ రిడక్షన్ అన్ని మనకి నైన్టీ నైన్ పర్సెంట్ ప్యూరిఫై చేస్తుంది అదేవిధంగా మనం ఎక్కడైనా వెహికల్ పార్క్ చేస్తే ఎస్పెషలీ సన్ ఉన్న చోట మనకి డాష్ బోర్డ్ మీద ప్లాస్టిక్ మెటీరియల్స్ రిలీజ్ చేసే హార్మ్ఫుల్ గ్యాసెస్ కూడా ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది సో ప్రతి కార్లో ఒక ఎయిర్ ప్యూరిఫైర్ అయితే ఉండాలి కంపల్సరీ సో ఈ వతాషి మినీ వచ్చేసి మనకి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ బట్ మన యొక్క కూపన్ కోడ్ టీసీసీ థర్టీ కనుక వాడితే మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే వస్తుంది సో మీరు నా కూపన్ కోడ్ టీసీసీ థర్టీ కనుక వాడితే మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ రూపీస్కి వస్తుంది సో దట్ ఈస్ నియర్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ సో నేనైతే ప్రతి కార్లో రికమెండ్ చేస్తాను ఎయిర్ ప్యూరిఫైర్ మీ కార్లో ఆల్రెడీ ఉంటే వెల్ అండ్ గుడ్ ఒకవేళ లేకపోతే ప్లీజ్ కన్సిడర్ బయింగ్ దిస్ నెక్స్ట్ వెహికల్ సెట్టింగ్స్లో లో చూసుకుంటే ఈ క్యాబిన్ లో మనకి ఎయిట్ కలర్ యాంబియంట్ లైటింగ్ వస్తుంది సో మీకు కావాల్సిన డిఫరెంట్ కలర్స్లో అయితే సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి విండో కంట్రోల్స్ లాక్ టైల్గేట్ వైపర్ కంట్రోల్స్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సన్ రూఫ్ అని చెప్పుకోవాలి మీరు జస్ట్ ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్న యానిమేషన్లో స్లైడ్ చేస్తే మనకి సన్ రూఫ్ ఈజీగా ఓపెన్ అయిపోతుంది జస్ట్ ఒక స్లైడ్ చేస్తే అండ్ ఒకవేళ క్లోజ్ చేయాలనుకుంటే మళ్ళీ స్లైడ్ చేస్తే సరిపోతుంది సో ఈ ఫంక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది దాంతోపాటు మనకి కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ కూడా వస్తాయి దాన్ని ఫాలో అవుతూ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఫైవ్ వోల్ట్స్ జీఎస్బి ఏ టైప్ ఛార్జింగ్ పోర్ట్ గియర్ సెలెక్టర్ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ దీని చుట్టూ మనకి పియానో బ్లాక్ సరౌండ్ వచ్చింది ఈ గియర్ సెలెక్టర్ చేసిన విధానం చాలా ప్రీమియంగా ఉంది ఇప్పుడు ఒకసారి మనం రియా పార్కింగ్ కెమెరా వర్కింగ్ కూడా చూద్దాం సో దీంట్లో మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ సరౌండ్ వ్యూ ఉంది కాబట్టి మీకు కావాల్సిన వ్యూ అయితే సెట్ చేసుకోవచ్చు ఇది మనకి టైట్ పార్కింగ్ పొజిషన్స్లో అయితే మనకి చాలా హెల్ప్ అవుతుంది రెజల్యూషన్ కూడా అయితే చాలా క్లియర్గా ఉంది ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు సో వెరీ హ్యాండీ అని చెప్పుకోవచ్చు దాని ఫాలో అవుతూ మనకి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్స్ ఈఎస్సీ ఆఫ్ హజార్ లైట్ స్విచ్ అండ్ మాక్సిమం ఏసీ బటన్ కూడా ఉంది అదేవిధంగా ఇక్కడ స్లైడింగ్ డోర్ మెకానిజం ఇచ్చారు కప్ హోల్డర్స్ కి టూ కప్ హోల్డర్స్ వస్తాయి ఇక్కడ సో ఇన్ కేస్ మనకి ఏమీ లేకపోతే కూడా మనం ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు క్యాబిన్ నీట్ గా ఉంటుంది ఇక్కడ మనకి ఈపీబి లేదా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఆటో హోల్డ్ స్విచ్ పార్క్ పార్కెసిస్ స్విచ్ అదేవిధంగా రియర్ ఏసీ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ అండ్ ఆన్ చేయడానికి ఒక బటన్ సెంటర్లో ఆంబ్రెస్ట్ వచ్చేసి ఇది స్లైడబుల్ అండ్ లోపల కనుక చూసుకుంటే మనకి స్టోరేజ్ స్పేస్ ఉంది అండ్ దాంతోపాటు ఇక్కడ ట్వెల్వ్ బోల్స్ పాస్ సాకెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఇంటీరియర్ వ్యూ మిరర్ దాని ఫాలో అవుతో మనకి సన్ గ్లాస్ హోల్డర్ అండ్ ఎల్ఈడీ రీడింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి ప్యాసింజర్ సన్వైజర్లో కనుక చూసుకుంటే మనకి వానిటీ మిరర్ విత్ లైట్ కూడా ఉంది డ్రైవర్ సైడ్ కూడా మనకి సేమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ చూద్దాం ఈ ఎంజీ హెక్టార్ ప్లస్ ట్వంటీ ట్వంటీ త్రీలో మనకి సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి 6 airbags, electronic stability program, traction control system, hill hold control, ABS with EBD brake assist, all 4 disc brakes, a tire pressure monitoring system. అండ్ ఐఎస్ఫిక్స్ ఎల్ సిట్ మౌంట్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అదే విధంగా ఏడాస్ ఫీచర్స్ కనుక చూసుకుంటే మనకి టోటల్ లెవెన్ అన్నాను కదా అవి వచ్చేసి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ బెండ్ క్రూజ్ అసిస్టెన్స్ లేన్ కీప్ అసిస్ట్ లేన్ డిపాచర్ వార్నింగ్ ఫ్రంట్ కోలిజన్ వార్నింగ్ సేఫ్ డిస్టెన్స్ వార్నింగ్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ పెడ ఇంటెలిజెంట్ హైడ్రాలిక్ బ్రేకింగ్ అసిస్టెన్స్ అండ్ ఇంటెలిజెంట్ హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ అయితే వస్తాయి బేస్ వేరియంట్ ఫైవ్ సీటర్ హెక్టార్ స్టైల్ వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది ఒకవేళ మీరు సిక్స్ సీటర్ అండ్ సెవెన్ సీటర్ హెక్టార్ ప్లస్ ఏదైతే ఇది ఉందో ఈ కార్ కనుక ఆప్ చేసుకోవాలనుకుంటే మనకి షార్ ప్రో నుంచి అవైలబుల్గా ఉంటుంది సో అదైతే వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ థౌసండ్ రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది అండ్ టాప్ మోడల్స్ సావి ప్రో ఏదైతే నేను రివ్యూ చేశాను సివిటీ వేరియంట్ ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ మీరు స్క్రీన్ పాస్ చేసి చూడొచ్చు అండ్ ఈ ప్రైసెస్ ఏవైతే నేను డిస్ప్లే చేసానో ఇవి చేంజ్ అవుతాయి ఓవర్ టైమ్ సో ప్రతి మంత్కి డిఫరెంట్ ప్రైసెస్ అయితే ఉండొచ్చు అండ్ వైజాగ్ వియర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే ఎంజీ కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా కొనాలనుకున్నా ప్లీజ్ విజిట్ ఎంజీ మోటార్ ఇండియా ఇది వచ్చేసి మనకి కాళీమాత మందిర్ పక్కన ఉంటుంది ఆర్కే బీచ్ విశాఖపట్నం సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్ మీకు రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ అండ్ కమర్షియల్ వెహికల్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మచ్ డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ అ నైస్ డే